మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే అత్యంత పవిత్రమైన శక్తిల ఏకాదశి। ఈ రోజు భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే। ఒకసారి శ్రీకృష్ణుని నారదుడు ఇలా అడుగుతాడు, కృష్ణ షట్తిల ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనం ఏంటి, ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా, ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అడుగుతాడు। దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు, నారద షట్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైంది, ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాన్ని ఇస్తుంది। ఈ ఏకాదశి వ్రత గొప్పతనాన్ని తెలిపే ఒక కథ ఉంది, వివరిస్తాను జాగర్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు। పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది, ఆమె వంటరిది। ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరించేది, శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది, ప్రతిరోజు ఒకసారి మాత్రమే భోజనం చేసేది, నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది, ఆ విధంగా నా పండుగలయందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది, అదే విధంగా దీనులయందు బ్రాహ్మణులయందు ఆడవారియందు ఉదారంగా ప్రవర్తించేది, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చేది, అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది। ఇన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో ఒక లోటు ఉండేది, అదేంటంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు పేదవాళ్లకు అన్నదానం చేయలేదు, దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు, ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం వల్ల ఒంటరిగా ఉండేది, పెద్దగా అన్నం వండేది కాదు, అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు, కాని ఆమె అన్నదానం చేయలేదు। ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరం పవిత్రం చేసుకుంది, దానిలో ఏ మాత్రం సందేహం లేదు, దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది, కాని అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు। ఒకరోజు ఆమెను పరీక్షిద్దామని ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునేవాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చొని భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేకపెట్టాను। ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడ నుండి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది। అప్పుడు కూడా నేను భిక్షం పెట్టవమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను। ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్షపాత్రలోకి మట్టి ముద్దను విసిరేసింది, ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను। ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది, చివరకు స్వర్గవాసం కలిగింది। భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది, కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది। ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది, ఇంట్లో నలుమూలలా చూసింది, ఏమీ కనిపించలేదు, దాంతో ఆమె మిక్కిలి కోపంతో నన్ను సమీపించింది। ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది, ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను, ఇంత చేస్తే నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినటానికి ఏమీ లేవు అన్నది, దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు, ఆ ప్రదేశానికి మహా తపస్శాలువైన నిన్ను చూడటానికి దేవతల భార్యలందరూ దివ్య రూపంలో అక్కడకు వస్తారు, వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో, వాళ్ళందరూ ఎంత తలుపు కొట్టినా తీయకు, వారితో ఇలా అను, షట్తిల ఏకాదశి వ్రతం వల్ల కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపును తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను। అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది। ఇంతలో దేవతాశ్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు, వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడటానికి మేము చాలామంది మీ నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు। అప్పుడు ఆమె, దేవకాంతలారా, మీరు విశేషంగా నన్ను చూడటానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరువను అంటుంది। వారంతా ఆమె మాటలు విని వ్రతఫలము కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తాము అని చెప్పారు, దాంతో ఆమె తలుపు తెరిచింది, అందరూ ఆమెను చూశారు, ఇచ్చిన మాట ప్రకారం ఆ మానవ స్త్రీకి షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు,
ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. షట్తల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు ఆభరణములు వెండి బంగారములే కనిపించాయి. షట్తల ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మట్టి ఇల్లు అష్టైశ్వర్యములతో తొలతోగుతూ దివ్యమైన భవనమలా మారిపోయిందని నారదునికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్తల ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్తం చేకూరుతాయి, జన్మల పాపాలు పోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, 1000 జన్మలలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది.